సంగారెడ్డి జిల్లా జైరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయంలో మద్యపానాన్ని నిషేధించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిపిఐ డివిజన్ కార్యదర్శి కె నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వలన ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. మద్యం పట్టిన మహిళలపై అత్యాచారాలు జరగడమే కాకుండా వారి ప్రాణాలు తీస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ఒక పక్కన జీవోలు చేస్తూ మద్యం షాపులు హైవేకి దూరంగా 200 గజాల దూరంలో పెట్టాలని అనుమతించినా రోడ్డుకు దగ్గరలో వైన్ షాపులు నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ధైరాబాద్ పట్టణంలో వార్డుకు 3-4 బెల్ట్ షాపులు నడుస్తున్నా అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులకు గుట్కాలు గంజాయిలు మాత్రమే కనిపిస్తాయని బెల్ట్ షాపులు కనిపించడం లేనని ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులుగా పారుతున్న వారిని పట్టించుకునే నాదుడు లేదని అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపులు తెరిచిన అడిగేవారు లేరన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ అఫ్జల్ మియా, సిపిఐ జైరాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి అదారుద్దీన్, ఏఐటీఏ జిల్లా అధ్యక్షుడు అశ్వక్ హుసేన్, సిపిఐ జనసంఘం మండలం సెక్రటరీ మైనద్దీన్, కామ్రేడ్ బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. ఆమెను మట్టి కలిపినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 200 మీటర్ల కింద దూరం లోపల ఒక వైన్స్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా ఈరోజు హైవే రోడ్డు ఆనుకొని మరి ఈరోజు మందు షాపులు నడుపుతా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జైరాబాద్ పట్టణంలో చూసుకుంటే మరి బెల్ట్ షాపులు కూడా మరి చాలా వరకు నడుపుతా ఉన్నారు. ఈ యొక్క బెల్ట్ షాపుల వలన రాత్రి తెల్లందాకా అర్ధరాత్రి వరకు కూడా మరి మందుబాబులు మందు సేవించి ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లోపల మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మద్యపానాన్ని నువ్వు ఏ విధంగా అయితే కోట్ల రూపాయలు నీ యొక్క ప్రభుత్వానికి అదనంగా తీసుకుంటున్నావో